అలాంటి దుర్మార్గపాలోచనలో ఉండే వాళ్ళందరినీ పంచతంత్రంలో క్యారెక్టర్స్ లో ఇవన్నీ ఉంటాయి, రకరకాల గుంటనక్కలు తోడేళ్లు ఇవన్నీ, వీళ్ళందరూ గుంటనక్కలు, నేను గుంటనక్కలు అన్నట్లు. స్వభావ రీత్యా అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర, అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆ స్వభావం ఉండే వాళ్ళతో చేరి వాళ్ళు కూడా ఆ రకంగానే అవుతున్నారు అనే ఉద్దేశంతో నేను అన్నా ఎవరిని అవమానించాలని అన్నా. ముందు అన్నది కరెక్టు, చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా, ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే, మంచి సినిమా స్టారు, మధ్యలో రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు కాదని ఆయన కాయన డిక్లేర్ చేశారు. పెద్ద మనిషి, రాష్ట్రంలో అందరూ గౌరవించేవాడు అనుకుంటే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని ఉంది. కూటమి అనగానే ఏమేమి వస్తాయి, ఇవన్నీ 1, 2, 3, 4 వస్తాయి. మరి ఆయన ఎవరిని కూర్చోబెట్టుకొని చెప్పారా పక్కనంటే, ఎత్తిపోయి దివాలా తీసి ఇదైపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడు. ఇలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర చేరినప్పుడు ఏమనాలో ఆయనే చెప్పనండి, పవన్ కళ్యాణ్ గారినే ఆయనే చెప్పాలి దానికి ఎఫర్మేషన్. అంతే తప్ప దానికి మీ మొహాల అద్దంలో చూసుకోండి, మీరు ఎవరు చెప్పారు మేము అందగాలమని చెప్పినామా? ఆయన సినిమా స్టార్, సూపర్ స్టారే, కాదని ఎవరున్నారు? అదే కదా ఆయన బతికించేది. ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయ్యేది, అది కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి రానిచ్చేవాడా? లేదా ఆయన కావాల్సిన తీర్చి, అంత ఆ డిమాండ్ తీర్చి ఆయన నెత్తిన పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నాడు చంద్రబాబు? ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజకీయాలకు నిజంగా రావాలనుకుంటే ఇది కాదు పద్ధతి. మీకంటే ఒక 2 ఏళ్ళు ముందు మొదలు పెట్టిండొచ్చు చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు. దిస్ ఈజ్ ద వే. మీకు బేస్ ఉంది, కోర్ ఉంది, దాని మీద మీరు అప్పటి నుంచి మొదలుపెట్టి పార్టీ నిర్మించి ఉంటే బాగానే ఉండేది ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ అంటే ఏం కావాలి? రాష్ట్రంలో ప్రతి చోట దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కావాలి, స్ట్రక్చర్ కావాలి, ఇవి పెట్టుకోవాలి. అవన్నీ పెడితే చంద్రబాబుకి ఎట్లా ఉపయోగపడతాడు? కాబట్టి చంద్రబాబు నాయుడుకి అది ఇష్టం లేదు, అందుకని ఆయన నువ్వు ఇంతవరకు ఉండమన్నాడు, ఆయన ఆగాడు. దాని గురించి అన్నాము, ఆయన ఉండేది చంద్రబాబు నాయుడు కోసం ఉన్నట్టుంది అన్నాం, అందులో తప్పేముంది? సో ఇందులో ఎవరిని అవమానించడానికల్లా మన వ్యవహార శైలిని బట్టే అవతల వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేస్తారు. మేము 4 చేరుతాం, 1 చేరుతామని మేమేమనట్లేదే. ఆయన మాటలను బట్టే వాటి మీద మా జరిగిన దీని గురించి రిపోర్టర్లు అడిగితే అన్న, మా అంతటా మేము కూడా అనలేదు, మీరు అడిగితే చెప్పిన దానికి రిప్లై అది. దాని గురించి ఆయన రకరకాలుగా మాట్లాడుకుంటే ఆయన స్థాయి తగ్గించుకుంటున్నాడు, అంతకుమించి ఏముంది దాంట్లో.